నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి అంశం, సత్వరమే వివాహం జరగాలంటే ఏమైనా తెలియచేయండమ్మా అని చెప్పేసి కూడా కామెంట్స్లో తెలియచేయడం జరిగింది, క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ప్రేక్షక అభిమానులు. సత్వరమే అంటే త్వరగా, త్వరగా వివాహం జరగాలి అని అంటే ఏమిటి అంటే ఏంటి, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, కానీ కొంచెం ఏమవుతుందంటే దగ్గర వరకు రావటం, ఏదో రూపేణ మిస్ అయిపోవటం ఇలా జరుగుతుంటే మానసికంగా చాలా బాధపడుతుంటారు ఎవరైనా సరే. ఆ విధంగా జరగకుండా వెంటనే వివాహం సెటిల్ అవ్వాలి అని అంటే ఏదైనా తెలియచేయండమ్మా అన్నదానికి కొన్ని పరిహారం ఏంటంటే, ఇంత మునుపు ఎన్నెన్నో తెలియచేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక వ్యక్తి అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం తెలియచేయటం. ఒక గురువారం రోజు అన్నమాట, అంటే బుధవారం రాత్రిపూట అన్నమాట, శనగలు నానబెట్టి గురువారం ఉదయము, అవి ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని నియమం ఏమీ లేదు, కొంత అనేది నానబెట్టి బుధవారం రాత్రి నానబెట్టి గురువారం ఉదయం ఆ శనగలని ఆవుకి చక్కగా తినిపించండి, చాలా త్వరగా వివాహం జరుగుతుంది, అది యథార్థం, గురుబలం పెరుగుతుంది. మరొక రెమెడీ ఏమిటి అనంటే, కేజింబాబు శనగలు అన్నమాట, గురువారం ఉదయము కేజింబాబు శనగలు తీసుకొని అది ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తమునికి అనమాట దానం ఇవ్వాలి. ఎలా, దక్షిణతో అనమాట, దక్షిణ తాంబూలాలతోటి చక్కగా దానం అనేది ఇవ్వాలి. అంటే శనగలు ఒక కవర్లో కేజింబాబు శనగలు తీసుకొని దానిపైన తాంబూలం పెట్టి తాంబూలం పైన దక్షిణ, తప్పకుండా దక్షిణ లేకుండా ఎప్పుడు కూడా ఏ దానం ఇవ్వకూడదు, దక్షిణ పెట్టి ఆ శనగలని బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. తప్పకుండా గురుబలము అనేది పెరుగుతుంది, దానివల్ల అతి శీఘ్రంగా వివాహం జరగటము అనేది ఉంటుంది. మరొక రెమెడీ ఏంటంటే, ఒక గురువారం రోజే అన్నమాట, సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఎప్పుడైనా చేయొచ్చు. గురువారం రోజు వెంకటేశ్వర స్వామి వారి గుడి ఓపెన్ ఉన్నప్పుడు అన్నమాట, వెంకటేశ్వర స్వామి వారి గుడిలో 5 లడ్డూలు అంటే శనగపిండితో చేసినటువంటి లడ్డూలు, 5 లడ్డూలను స్వామివారికి సమర్పించాలి. అంటే బ్రాహ్మణుడికి ఇస్తే బ్రాహ్మణుడు స్వామివారి దగ్గర పెడతారు. ఒక గురువారం రోజు ఈ విధంగా పాటించండి, అతి త్వరగా అన్నమాట శుభవార్త వినటము అనేది జరుగుతుంది, వివాహం కుదురుతుంది తప్పకుండా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.